కథా మంజుషాని స్వాగతం అండి అందరికీ నమస్కారం మంచి మంచి కథలకై తప్పక నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి అలాగే మీ సలహాలను సూచనలను తప్పక కామెంట్ల రూపంలో తెలుపుతారని భావిస్తూ భాస్కర భట్ల కృష్ణారావు గారు రాసిన పట్టంచు రవిక అనే కథను నేను మీకు ఇప్పుడు వినిపించబోతున్నాను సరిగ్గా గంట అయ్యింది చప్పున లేచి టిఫిన్ మూటతో వేప చెట్టు కిందకి పరిగెత్తాను అప్పటికే రఘు రామనాథం నారాయణ విశ్వేశ్వరరావు టిఫిన్ మోటార్లు విప్పి నా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు నేను వెళ్ళిందే తడవుగా ఎరా ఇంత ఆలస్యం చేశావు అని విశ్వేశ్వరరావు అడిగాడు నేనేమీ సమాధానం చెప్పకుండానే చెట్టు కింద చతికిలబడి మూట విప్పాను డబ్బా మూతదీసి పక్కకు పెట్టడంతోనే తక్కిన డబ్బాల్లోంచి రొట్టెలు పచ్చళ్ళు మూతలోకి వచ్చి పడుతున్నాయి అమాంతంగా విశ్వేశ్వరరావు డబ్బా వైపు తిరిగాయి నా కళ్ళు సేమియా ఉప్మా జొన్న గోధుమ రొట్టెల మధ్య మినుకు మినుకుమనే నక్షత్రాల్లో చంద్రుడికి మళ్ళే ప్రకాశిస్తూ ఉన్నది విశ్వేశ్వరరావు రోజు టిఫిన్ తీసుకురాడు ఎన్నడో తోకచుకలాగా ఊడిపడతాడు తెచ్చే పదార్థం ఎంతో రుచిగా ఉంటుంది మిగిలిన నలుగురు మేనో ఏమాత్రం మారదు గోధుమ జొన్న రొట్టెల మధ్య రోజు నలిగి చస్తూ ఉంటాం రుచిని బట్టి చూస్తే పచ్చళ్ళలో కూడా చెప్పుకోదగ్గ ఏమీ ఉండదు మా థర్డ్ గ్రేడ్ జీతాలకు మళ్ళీనే రొటీన్గా రోజు ఆవకాయ గొడ్డు కారపు చింతకాయ పచ్చడి మెదిగి మెదగిన కంది పచ్చడి అవుతాయి విశ్వేశ్వరరావు ఎన్నడూ టిఫిన్తో వేప చెట్టు కిందకు వచ్చినా అతని వెంట ఒక కొత్త పదార్థం వస్తుంది అది తింటూ ఆ వస్తువుని చేసిన ఇల్లాలని వేణోళ్ళ శ్లాఘించడం మాకు పరిపాటైపోయింది టిఫిన్లు పంచుకున్న తర్వాత అందరం సేమియా ఉప్మాతో ఆనాటి మధ్యాహ్నపు విందు ప్రారంభించాం ఉప్పు కారం మోతాదులో ఉన్నాయి ఉప్మాలో చిలికిన నిమ్మరసం ఆకలి కడుపుల నోళ్ళని ఊరిస్తున్నది రఘు ఉప్మా ముద్ద నోట్లో వేసుకుంటూ విశ్వేశ్వరరావు నిజంగా చాలా అదృష్టవంతుడన్నాడు దేనికైనా పెట్టి పుట్టాలి అని రామనాథం అందుకున్నాడు నేను పెట్టి పుట్టానో లేదో తెలియదు కానీ రఘు చెప్పినట్లు నేను నిజంగానే చాలా అదృష్టవంతుడిని అన్నాడు విశ్వేశ్వరరావు మా ఆవిడకు వంట ఏమాత్రం చేత కాదు కొన్ని రోజుల పాటు అది మీ ఆవిడ దగ్గర తర్ఫీదు పొందితే నేను బతికిపోతానన్నాడు భవిష్యత్తును గురిచి కంభని కలలకంటూ నీ ఒక్కడ భార్య ఏమిటి మన నలుగురు భార్యలు ఆమె దగ్గర తరఫీది పొందాలన్నాడు నారాయణని ఇక్కచ్చగా నిజమేనని ఏకగ్రీవంగా మేమందరం తలలూపాము విసు ఇలాంటి భార్యను ఎలా సంపాదించావురా అని అడిగాడు రామనాథం ఎలా సంపాదించానా పెళ్లి చేసుకుని సంపాదించాను అన్నాడు విశ్వేశ్వరరావు మేమందరం గొల్లు అన్నాము చెప్పరా అని రెట్టించాడు రామనాథం తన ప్రశ్నకి సరైన సమాధానం దొరకక మీరు ఒక ఉపమానే చూచే ఆశ్చర్యపోతున్నారు నా భార్యకు సంబంధించిన ఇతర విషయాలు వింటే మీరు ఆమెను లేవదీకుపోతారన్నాడు విశ్వేశ్వరరావు నవ్వుతూ గత్యంతరం లేకపోతే అంత పని జరిగి తీరుతుందన్నాడు రఘు మహావీరుడివి వెలిసవలేరా అన్నాడు నారాయణ వాడిని అసలు సంగతి చెప్పనివ్వకుండా రామాయణంలో మీ పిడకల వేట ఏమిట్రా అన్నాడు రామనాథం అసలు సంగతి వినటానికి మేమంతా సిద్ధపడ్డాం విశ్వేశ్వరరావు టిఫిన్ పూర్తి చేసి సిగరెట్ వెలిగించి పొగల మధ్య ప్రారంభించాడు ఎందుకో మేమంతా ఎవరో ఆదేశించినట్లు సిగరెట్లు ముట్టించాం పొగల్లో లీనమై వింటున్నాం ఉదయం కన్ను తెరిచేసరికి మా ఆవిడ బెడ్ టీతో మంచం పక్కన ప్రత్యక్షమవుతుంది టీ తాగి ఒళ్ళు విరుచుకుని మంచం మీద నుంచి లేవటంతోనే మొహానికి వేడి నీళ్లు పేస్టు బ్రష్ టవలు సబ్బు సిద్ధంగా ఉంటాయి మొహం కడుక్కుని నేను నేరుగా డ్రాయింగ్ రూమ్లోకి వెళ్తాను అక్కడ ఆనాటి పేపర్ టిఫిన్ నా కోసం ఎదురు చూస్తూ ఉంటాయి పేపర్ తిరగేస్తూ టిఫిన్ తీసుకుంటాను టిఫిన్ అంటే హెవీ టిఫిన్ కాదు బ్రెడ్ బటరు ఒక గ్లాస్ పాలు పేపర్ పూర్తి చేసేసరికల్లా స్నానాల గదిలో వేడి నీళ్లు సిద్ధంగా ఉంటాయి స్నానం చేసి వంటగదిలోకి వెళ్తాను అక్కడ కంచంలో భోజనం నా రాక కోసం ఎదురు చూస్తూ ఉంటుంది వంటగది గుమ్మంలోకి కాలు పెట్టడంతోనే అన్నం కంచంలోకి వస్తుంది భోజనం చేసిన తర్వాత తాంబూలం ఆఫీసు దుస్తులతో నా భార్య సిద్ధంగా ఉంటుంది కోటు తొడుగుతుంది మూలమలుపు తిరిగేదాకా ఇంటి గుమ్మంలో నాకు కళ్ళప్పగించి నిలిచి ఉంటుంది సరిగ్గా నాలుగింటికి ఆఫీస్ నుంచి బయలుదేరి నాలుగున్నరకు ఇంటికి చేరుకుంటాను మళ్ళీ కాళ్ళు కడుక్కోటానికి వేడి నీళ్లు సిద్ధంగా ఉంటాయి స్నానం చేయదలుచుకుంటే స్నానానికి నీళ్లుంటాయి స్నానం చేసో కాళ్ళు కడుక్కునో డ్రాయింగ్ రూంలోకి వస్తాను టీ ఎదురు చూస్తూ ఉంటుంది టీ తాగి షికార్కి వెళ్ళటమో లేక ఏదైనా పుస్తకం చదువుకోవటమో చేస్తాను సాధారణంగా షికార్కి ఎక్కడికి వెళ్ళను ఇంట్లోనే కాలం గడుపుతాను సాయంత్రం ఏడున్నరకి వంట అవుతుంది స్నానం చేసి తలల్లోని మల్లెపువ్వు వంటి తెల్లచీరతో పట్టంచు రవికతో నా భార్య నాకు వడ్డిస్తుంది తను వడ్డించుకుంటుంది ఇద్దరం కలిసి భోజనం చేస్తాం ఏ రంగు పువ్వులు తలలో పెట్టుకుంటే ఆ రంగు చీర కట్టుకోవటం రవిక తొడుక్కోవటం మా ఆవిడకు అలవాటు ఎప్పుడైనా లేత రంగు చీరలు కడుతుంది కానీ మామూలుగా తెల్లచీరలే తెల్లచీరలు అంటేనే ఆమెకి ఎక్కువ ఇష్టం మా ఇంట్లో పని మనుషులు ఎవ్వరూ లేరు అన్ని పనులు నా భార్య చక్కదిద్దుకుంటుంది నాకు వచ్చే కొద్దిపాటి జీతంలో దుబారా ఖర్చులు చేయకుండా సంసారం చల్లగా గడిచిపోతుంది భోజనం చేసి తాంబూలం వేసుకుని పడక గదిలో కాసేపు బచారు చేస్తాను ఇంతలోనే నా భార్య వంట ఇల్లు శుభ్రం చేసి వస్తుంది ఇష్టాగోష్ఠితో కొంతకాలం గడుస్తుంది ఆ తర్వాత ఒళ్ళు తెలియని మైకంతో నిద్రపోతాం ఇది మా నిత్యకృత్యం అని ముగించాడు విశ్వేశ్వరరావు మరి సెలవు రోజుల్లో అన్నాడు రంగనాథం అర్ధోక్తిగా సెలవుల్లో సాయంత్రం వరకు నేను ఎక్కడికి వెళ్ళను భోజనం చేసి కాసేపు పడుకుంటాను మూడు గంటలకి టిఫిన్ సిద్ధమవుతుంది సెలవుల్లో ఉదయం ఏమీ టిఫిన్ ఉండదు టిఫిన్ తీసుకుని ఇద్దరం ఏ పార్కుకో వెళ్ళి సాయంత్రం దాకా గడిపి మొదటి ఆట ఏదైనా సినిమా చూస్తాం సాధారణంగా సెలవు రోజుల్లో రొటీన్ తప్పించుకోవటానికి ఏ గండిపేటకో ఏ హిమాయత్ నగర్కో వెళ్తాం వెళ్ళని రోజుల్లో సినిమాకు పార్కుకు వెళ్ళటం జరుగుతుంది మొత్తం మీద అదృష్ట తలవని తలంపుగా మిత్రులం స్వరమేళలో పలికాం అప్పటికే రెండు గంటలు కావటం మూలాన ఆనాటికి మిత్రులమంతా ఖైదీలకు మళ్ళీ ఆఫీసు గదుల్లోకి వెళ్ళాం విశ్వేశ్వరరావు దినచర్య విన్న తర్వాత అతని జీవితం పైన నాకు ఈర్ష కలిగింది నాకే అలాంటి భార్య ఉంటే జీవితం సర్వాలంకారాలతో నందనవనంగా మారి ఉండేదని తోచింది నా భార్యకి ఈ పదుపరితనం ఏ కోసానా లేదు నాకంటే ఎక్కువ దుబారా చేస్తుంది రాళ్ళు సంసారానికి చాలవు పిల్లలు ఇల్లు పీకి పందిరి వేస్తారు ఇంట్లో ఎక్కడా శాంత అనేది ఉండదు నన్ను నేను విశ్వేశ్వరరావుతో పోల్చి చూసుకున్నాను నాకు మళ్ళీ అతను థర్డ్ గ్రేడ్లోనే ఉన్నాడు నాకు కొన్ని ఇంక్రిమెంట్లు వచ్చాయి అతను కొత్తగా ఉద్యోగంలో చేరటం వల్ల ఈ ఇంక్రిమెంట్ ఒక్కటి రాలేదు సంపాదనలో అతనికంటే నేను చాలా మెరుగు అయినా నేను అనుభవించలేని సుఖం అతని జీవితంలో అనుభవిస్తున్నాడు నేను కాదు మిగిలిన నలుగురు మిత్రులు మా జీవితాలని అతని జీవితంతో పోల్చి చూసుకున్నాం మా జీవితాలు ఎంతో పేలవంగా కనపడ్డాయి నిరర్ధకంగా తోచాయి కొన్ని రోజుల తర్వాత ఒకనాడు విశ్వేశ్వరరావు తిరిగి వేప చెట్టు కిందకు వచ్చాడు ఆతురతగా డబ్బాల మూతలు విప్పుకున్నాయి విప్పుకున్న మూతల్లో ఆలూభాత్ వెలిసింది ఎనిమిది కళ్ళు జిగేలుమన్నాయి నాలుగు నాలికలు ఆ కళ్ళతో కొరకరలాడాయి జొన్న గోధుమ రొట్టెలు తమని ఆదరించేవాళ్ళు లేక మొగాలు ముడుచుకున్నాయి విసు మీ ఇంటికి మమ్మల్ని ఒక్కసారి భోజనానికి పిలవరా అన్నాడు రఘు నోట్లో ఆలూభాత్ ముద్ద పెట్టుకుంటూ అవునురా ఈ ఆదివారం రామా అన్నాను నేను మొక్కలోని పులుపుని ఆస్వాదిస్తూ వాడు పిలిచేదేమిటి మనందరం ఆదివారం నాడు వాడింటికి వెళదాం అన్నాడు నారాయణ ఆలుభాత్ చివరి ముద్ద మింగుతూ అయితే ఎన్ని గంటలకు రమ్మంటావురా అన్నాడు రంగనాథం వాడిని అడిగేదేమిటి పదింటికల్లా వెళ్ళిపోదాం అన్నాడు రఘు మీరంత తొందరపడితే లాభం లేదు రేపు సాయంత్రం మా ఆవిడ పుట్టింటికి వెళుతుంది వచ్చిన తర్వాత మిమ్మల్ని భోజనానికి పిలుస్తానన్నాడు విశ్వేశ్వరరావు మాకు గుండెల్లో రాయి పడ్డది రేపు మధ్యాహ్నం టిఫిన్కి వస్తావా అని అడిగాడు రఘు రేపు ఆమె పుట్టింటికి వెళ్లే తొందరలో వీడికి టిఫిన్ ఎక్కడ చేసి పెడుతుందిరా అన్నాడు రామనాథం ఇంతకీ నా భార్య సంగతి మీకేమీ తెలియదన్నమాట అని అందుకున్నాడు విశ్వేశ్వరరావు తెలియని విషయంలో జోక్యం కలుగజేసుకోవటం బాగుండదని నేను మౌనం వహించాను తెలియడానికి ఏముంది పుట్టింటి ప్రయాణపు తొందరలో ఏ స్త్రీ అయినా భర్తను మర్చిపోవటం అతి సహజం అని అన్నాడు రంగనాథం దీమాగా అక్కడే నువ్వు పొరబడుతున్నావు ఇతర స్త్రీల విషయంలో నువ్వు చెప్పిన సంగతి నిజం కావచ్చు కానీ నా భార్య విషయంలో అది వర్తించదు వెళ్ళే రోజున ఇంట్లో అన్ని ఏర్పాట్లు చేసిపోతుంది ఏర్పాట్లు అంటే మీకు అర్థం కాకపోవచ్చు వంట కోసం మనిషిని కుదురుస్తుంది పని మనిషిని వేరే నియమిస్తుంది దానికి చేయవలసిన పనులన్నీ నిర్దేశిస్తుంది తను లేని లోటు ఎక్కడా కనపడకుండా అన్ని విధాలా జాగ్రత్త పడుతుంది ఆమె లేని రోజుల్లో నాకు ఒక మనిషి మాత్రమే కనపడదు కానీ అన్ని పనులు ఆమె ఉండి నిర్వహిస్తున్నట్లే తోస్తుంది కాగా ఎక్కువ రోజులు ఆమె నన్ను వదిలి ఉండలేదు నేను ఆమెను పుట్టింటి నుంచి తీసుకురావాల్సిన అవసరం ఉండదు నేను అనుకున్న నాటికల్లా కళలో దేవతలాగా ఇంట్లో ప్రత్యక్షం అవుతుంది మాకు నీ భార్యను చూపించరా అన్నాను నేను ప్రాధేయపూర్వకమైన గొంతుతో తొందరపడతావెందుకు ఆమె పుట్టింటి నుంచి రాని అన్నాడు విశ్వేశ్వరరావు రెండు గంటలైంది విధి లేక మేము ఆఫీస్ గదుల్లోకి వెళ్ళాం అది మొదట మా మిత్రులకి అందరికీ విశ్వేశ్వరరావు భార్య ఒక దేవతై వెలిసింది ఆఫీసర్కి బదులు రోజు ఆమెను జపిస్తూ ఉండేవాళ్ళం ఇళ్లలో ఏమైనా పదార్థాలు చెడిపోతే చెడిపోకుండా ఉండటం అసహజం కనుక విశ్వేశ్వరరావు భార్యను చూచైనా బుద్ధి తెచ్చుకోరాదా అని మా భార్యని హెచ్చరించేవాళ్ళం మేము నలుగురం కలుసుకున్నప్పుడల్లా ఆమె ప్రసక్తే ఎందుకు ఆమె చూడాలని ఆమె చేతి మీదుగా భోజనం చేయాలని వీలుంటే వాళ్ళ ఇంటికి సకుటుంబంగా వెళ్లాలని ఉండేది రోజులు గడిచిపోతున్నాయి విశ్వేశ్వరరావు అప్పుడప్పుడు మధ్యాహ్న సమావేశాలకు వస్తూనే ఉన్నాడు ఈ భార్య పుట్టింటి నుంచి తిరిగి వచ్చిందా అని ఒక మాట అడిగితే ఇంకా రాలేదన్నాడు ఇంకోసారి అడిగితే వచ్చింది కానీ ఒంట్లో నెమ్మదిగా లేదన్నాడు ఆమె తిరిగి వచ్చిన తర్వాత విశ్వేశ్వరరావు తెచ్చే తినుబండారాలు రుచిగానూ మారాయి నీవు ఎక్కడుంటున్నావురా అని ఒకనాడు విశ్వేశ్వరరావుని అడిగితే ఎక్కడుంటే నీకెందుకురా ఒకనాడు నేనే వచ్చి స్వయంగా మిమ్మల్ని భోజనానికి తీసుకెళ్తానుగా అన్నాడు కానీ ఎప్పటికప్పుడు భోజనం మాత్రం వాయిదా పడుతూ ఉన్నది విశ్వేశ్వరరావు ఏవో కారణాలు చెబుతాడు కొన్ని రోజుల తర్వాత ఎందుకో అతను సాకులు చెబుతున్నాడని తోచింది భార్య చాలా అందగత కావచ్చు అందుకోసం మనల్ని పిలవటానికి సంకోచిస్తున్నాడని ఒకనాడు నాతో రామనాథం అన్నాడు నాకు రామనాథం మాటలో కొంత సత్యం కనపడింది మనం అంత నీచులం అనుకున్నాడా అని రఘు చర్రును లేచాడు మసక్కలకి ప్రపంచమంతా మసగ్గా కనపడుతుంది అని నారాయణ వ్యాఖ్యానించాడు అది కాదు కొందరి తత్వమే అంతా అని రామనాథం సర్దివేయడానికి చూశాడు మమ్మల్ని భోజనానికి పిలిస్తే నీ భార్యని లేవదీసుకుపోతామని నీ భయం అని ఒకనాడు రఘు విశ్వేశ్వరరావు మొహమీధే అనేశాడు ఒక్క మాటు మా ఇంటికి వస్తే మీరు మీ మీ భార్యల్ని సంసారాలని మరిచిపోయి మా ఇంట్లోనే ఉండిపోతారేమోనని నా భయం అని చిరునవ్వుతో సమాధానం చెప్పాడు విశ్వేశ్వరరావు రోజులు గడిచిపోతున్నాయి కానీ విశ్వేశ్వరరావు దగ్గర నుంచి ఆహ్వానం రావడం లేదు కొన్ని రోజుల తర్వాత రఘు రామనాథాలు పట్టుదల సడలిపోయింది కానీ అతను తప్పించుకొని తిరుగుతున్నాడు కొద్దీ నాకు మరీ పట్టుదల హెచ్చింది ఆ ఇంటి అమరిక కళ్ళారా చూడాలని ఆమె వడ్డిస్తే భోజనం చేయాలని నా భార్యను ఆమెకు పరిచయం చేయాలని నిశ్చయించుకున్నాను ఎక్కడ ఉంటాడో అతన్ని కనుక్కొని లాభం లేదని ఒకనాడు ఆఫీసులో హెడ్ క్లర్క్ దగ్గర అతని అడ్రస్ తీసుకున్నాను మిగిలిన ముగ్గురికి చెబితే అసలు విషయానికే మోసం వస్తుందని ఒకనాడు రామనాథానికి ఎల్లుండి ఆదివారం విశ్వేశ్వరరావు ఇంటికి వెళదామని చెప్పాడు ఆఫీస్ నుంచి అడ్రస్ సంపాదించిన సంగతి చెప్పాను మిగిలిన ఇద్దరికీ చెప్పకుండా ఉండటానికే అతని దగ్గర హామీ పొందాను ఆ తర్వాత ఆదివారం కోసం ఎదురు చూడటం మొదలెట్టాను మధ్యాహ్నం రెండు రోజులు గడిచిపోక సత్యాగ్రహం చేస్తున్నాయి క్షణాలని యుగాలుగా మారుస్తున్నాయి బళ్ళున ఆదివారం వచ్చింది హృదయం ఎగిరి గంతేసింది రిక్షా వేసుకొని నేరుగా నేను రామనాథం ఇంటికి వెళ్ళాను కాఫీ తాగి వెళదామంటే వీల్లేదని దారిలోని ఏ కాఫీ హోటల్లోనూ తాగుదామని చెప్పి అతన్ని ఇంట్లోంచి లాక్ వచ్చి నడివీధన పడేశాను హోటల్లో కాఫీ తాగి రిక్షా మాట్లాడుకుని రిక్షాలో ఎక్కాము రిక్షా గిర్రను వెళుతుంది అది పరిగెత్తుతున్న కొద్దీ ఎంతో కాలం నుంచి అనుకుంటున్న పనిని సాధిస్తున్నానని నాకు మరీ ఉత్సాహం హెచ్చింది విశ్వేశ్వరరావు అడ్రస్ మెదడులో గింగురమంటున్నది ఏ డాష్ ఒకటి ఏడు డాష్ రెండు మూడు నాలుగు చూడీ బజార్ కళ్ళ ముందు ఎదురుగా కనపడుతున్నది థర్డ్ గ్రేడ్ క్లర్కు పెద్ద హర్మ్యంలో ఉండడు ఏదో చిన్న కొంపలో పడి ఉంటాడు కొంప చిన్నదైనా విశ్వేశ్వరరావు ఇల్లు ఎంతో పొందిగ్గా ఉంటుంది ఎక్కడ ఉండవలసిన వస్తువు అక్కడ కనపడుతుంది విశ్వేశ్వరరావు మొదట ఆశ్చర్యపోయాడు ఆ తర్వాత లోపలికి ఆహ్వానిస్తాడు ఎంత అనుమానం మనిషి అయినా చివరికి విధి లేక భార్యను పరిచయం చేస్తాడు ఇన్ని రోజుల నుంచి భోజనానికి పిలవక తప్పించుకు తిరుగుతున్నందుకు క్షమాపణ చెప్పుకుంటాడు అతని భార్య దోషిగా కళ్ళు దించేసుకుంటుంది అతని తప్పుకు తానే స్వయంగా బాజురాలని ఆ కళ్ళు చెప్పలేని క్షమాపణ చెబుతాయి ఎంతలోకే చూడీ బజార్ వచ్చేసింది ఇంటి నెంబర్తో ఇల్లు కనుక్కోవడం కష్టమని రిక్షా డబ్బులు ఇచ్చేసి కాలినడకన బయలుదేరాం ఏ డాష్ ఒకటి ఏడు డాష్ ఒకటి మూడు ఐదు ఇల్లు కనపడింది మాకు కావలసిన ఇల్లు దగ్గరలోనే ఉండు ఉండొచ్చని చుట్టుపక్కలంతా తిరిగాం ఆ మా అంతంగా ఏ డాష్ ఒకటి ఏడు డాష్ మూడు జీరో జీరో ఇల్లు కనపడింది పక్క సందులోకి వెళితే ఏ డాష్ ఒకటి ఏడు డాష్ తొమ్మిది ఎనిమిది కనపడింది తిరిగి తిరిగి వేసట వచ్చింది ఎన్ని సందులు తిరిగినా అవసరమైన ఇల్లు కనపడలేదు ఇక సందుల వెంబడి తిరగడం లాభం లేదని ఒక ఇంట్లోకి దూరి ఏ డాష్ ఒకటి ఏడు డాష్ రెండు మూడు నాలుగు ఇల్లు ఎక్కడ ఉందని ఆ ఇంట్లో ఒక పెద్ద మనిషిని అడిగాము తెలియదని అతను అన్నాడు విశ్వేశ్వరరావు ఎక్కడ ఉంటాడని అడిగాం మళ్ళీ అతను తెలియదన్నాడు ఇంకో ఇంటికి వెళ్ళాం అక్కడ ఇంతే జరిగింది మూడు నాలుగు ఐదు ఏ ఇంట్లో అడిగినా లాభం లేకపోయింది ఇక వెళ్ళిపోదామనే ఉద్దేశంతో చివరి ప్రయత్నంగా ఒక ఇంట్లోకి దూరం ఏ విశ్వేశ్వరరావు అని ఒక నడి నడియుడు మనిషి ఎదురు ప్రశ్నించాడు అతని ఇంటి పేరు ఆ ఆఫీసులో పనిచేసేది మొదలైన వివరాలన్నీ చెప్పాం ఆ ఆ విశ్వేశ్వరరావా పక్క సందులోనే ఉంటాడే అన్నాడు పక్క సందులో ఏ ఇల్లు కుడి చేతి వైపు మూడో ఇల్లు తిరిగి ఉత్సాహం ఆ రక్తనాళాల్లో ప్రవేశించి అలసటని తరిమేసింది బయటికి గంతు వేశాం పక్క సందులో పడ్డాం మూడో ఇంట్లోకి వెళ్ళాం ఎదురుగా గదిలో విశ్వేశ్వరరావు గదిలో ఒకయు చొక్కా కోటు ప్యాంటు తగిలించి ఉన్నాయి ఒక మూలకి రెండు మాసిన చొక్కాలు ఒక ప్యాంటు పడి ఉన్నాయి ఆ పక్కనే జోళ్ళు మాసిన మేజోళ్ళు ఉన్నాయి వీటికి సరిగ్గా ఎదురుగా ఉన్న మూలకి ఒక కుంపటిపైన ఒక గిన్నె దానిపైన ఒక చిన్న మూత పక్కన అన్నం తిన్న కాంచం మజ్జిగ ఆరిపోయి కలుపుకున్న గీతలతో ఉంది ఇంకొక మూలకి ఏవో రెండు పుస్తకాలు మడత చెరిగి గదిలో కొంత భాగం వరకు పరుచుకుని ఉన్న ఒక పత్రిక విశ్వేశ్వరరావు పైన కూర్చొని మడత పెట్టి ఉన్న గొంగడి చుట్టిన పక్కకు ఆనుకున్నాడు చొక్కా కానీ బనియన్ కానీ తొడుక్కోలేదు సన్నని జంధ్యం అపసవ్యంగా పడి ఉంది భుజం పైన మూడు పోగులు విడిపోయి స్పష్టంగా కనపడుతున్నాయి రామనాథం జంజం పోగులు గమనించినట్లున్నాడు ఏదో అనబోతుండగా చప్పున కాలు తొక్కాను ఎవ్వరము ఏమీ మాట్లాడలేదు మేము రెండు నిమిషాల పాటు గది నిల్చున్నాం విశ్వేశ్వరరావు కూర్చోమని కానీ లోపలికి రమ్మని కానీ అనలేదు దించేసుకున్నాడు ఎదురుగా గోడపైన ఒక క్యాలెండర్లో తల్లి ఏపుగా ఎదిగిన కుర్రవాడిని చేతులపైన ఎగరవేస్తున్నది పిల్లవాడు ఎగురుతూ సంతోషంగా నవ్వుతున్నాడు తల్లి తన ఆనందాన్ని పట్టలేక మారునవ్వుతున్నది రెప్పవాల్చకుండా ఒక మాట ఆ క్యాలెండర్ని దీర్ఘంగా చూశాను తల్లి తెల్లటి చీర కట్టుకున్నది పట్టంచు తెల్లటి రవికి తొరుక్కున్నది కొప్పులో మల్లెపూలు పెట్టుకుంది నాకు కళ్ళల్లో అమాంతంగా నీళ్లు నిండాయి క్యాలెండర్ని ఒకటే పనిగా చూడటం వలనో ఏమో చొప్పున రామనాథం చేయిపట్టుకొని గదిగుమ్మం నుంచి వెలపలకలాగాను నలుసేమైనా పడిందేమో రామనాథం కళ్ళు కూడా చెమ్మగిల్లి ఉన్నాయి ఇంటి వెలపలకు వచ్చి మా మా ఇళ్ల దారి పట్టాము తెల్లటి చీర పట్టంచు రవిక మల్లెపూలు విశ్వేశ్వరరావు గది దారి పొడుగున నాకు కళ్ళల్లో ఆడుతున్నాయి చివరికి విశ్వేశ్వరరావు గది అన్నపు గిన్నె కుంపటి మాసిన చొక్కాలు ప్యాంటు రెండు పుస్తకాలు పత్రిక ఎంగిలి కంచం అన్నీ కలిసి సుడిగుండంగా మారాయి ఆ సుడిగుండంలో చీర రవిక మల్లెపూలు పడి గిర్రున తిరిగి నీటిలో కరిగిపోయినాయి విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పక ఈ కథని లైక్ చేసి నా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళవలసిందిగా ప్రార్థిస్తున్నాను